హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఓకే, టీఎస్డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు మీ ముందుకు అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే. ప్రస్తుతం టీఎస్ భౌతిక రసాయన శాస్త్రం 8వ తరగతిలో మనం 6 యూనిట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 7వ యూనిట్ని ప్రారంభించుకుందాం. 7వ యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు, 7వ యూనిట్ నేల బొగ్గు మరియు పెట్రోలియం పదార్థాల గురించి వివరించే విజ్ఞాన శాస్త్ర శాఖనే పదార్థ శాస్త్రం అంటాం. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే పెట్రో రసాయనాలు పెట్రోలియం నుండి ఉత్పన్నమైనవే. ఇస్కాను ఇతర పదార్థాలతో కరిగించి క్రమంగా చల్లార్చడం వలన గాజు తయారవుతుంది. కేలినైట్ ఖనిజం నీటిలో కలపడం వల్ల బంకమన్ను తయారవుతుంది. ఎండిన చెట్ల నుంచి కలప తయారవుతుంది. పెట్రో రసాయనాల నుంచి ప్లాస్టిక్ తయారవుతుంది. పవనాలు ఒక ముఖ్యమైన సహజ వనరు. పవన శక్తిని వినియోగించి కొన్ని వేల సంవత్సరాల నుండి పడవలు, ఓడలు నడుస్తున్నాయి. మొక్కజొన్నలను పిండిగా మార్చడానికి, ఉప్పు తయారీలో సముద్రపు నీటిని పైకి పంపు చేయడానికి పవనశక్తితో గాలిమరలను వినియోగించేవారు. గాలి, నీరు వంటి వనరులను ఎన్నటికీ తరిగిపోవు, కావున వీటిని తరిగిపోని శక్తి వనరులు అంటారు. వనరులు నిరంతరంగా అందుబాటులో ఉంటాయా లేదా అనే అంశంపై ఆధారపడి వాటిని తరగని, తరిగిపోయే శక్తి వనరులుగా విభజించారు. 1859 నుండి 1969 వరకు చమురు ఉత్పత్తుల మొత్తం 227 బిలియన్ బారెల్స్ ఉంది. పెట్రోలియం ఘన పరిమాణాన్ని కొలవడానికి చమురు పరిశ్రమ బారెల్ను ప్రమాణంగా తీసుకుంది. 1 బారెల్ = 159 లీటర్లు. జీవ ఇంధనాలు విషరహితమైనవి మరియు పునరుత్పత్తి చేయగలిగినవి. నేడు ఉపయోగిస్తున్న డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా జీవ ఇంధనమైన బయోడీజిల్ను ఉపయోగించవచ్చు. సాధారణంగా బయోడీజిల్ను వృక్ష తైలాలు లేదా జంతువుల కొవ్వులను వివిధ రసాయన చర్యలకు గురి చేసి తయారు చేస్తారు. బయోడీజిల్ ఉత్పత్తికి అధిక శాతంలో వ్యవసాయ యోగ్యమైన భూమి అవసరం. 1950వ సంవత్సరం దాకా ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో సగం నేలబొగ్గు ఆధారంగా మాత్రమే జరిగేది. నేడు నేలబొగ్గు ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. 400 సంవత్సరాలకు పూర్వమే బాబిలోనియాలో గోడలు, గోపురాల నిర్మాణంలో ఆస్ఫాల్ట్ అనే పెట్రోలియం ఉత్పన్నాన్ని ఉపయోగించారు. పెట్రోలియం వేలికి తీయడానికి చైనా వారు లోతైన బావులు తవ్వినట్లు పురాతన చైనా గ్రంథాల ద్వారా తెలుస్తుంది. పూర్వకాలంలో దీపాలలో ఇంధనంగా పడవల్లో నీరు చొరబడకుండా చేయడానికి సాంప్రదాయ చికిత్సలకి పెట్రోలియంను ప్రధానంగా ఉపయోగించేవారు. ఫ్యాక్టరీలలో వాడే నేలబొగ్గు భూపటాలంలోని గనుల నుంచి లభిస్తుంది. వంట చెరకు నుండి లభించే బొగ్గు కట్టెబొగ్గు. పెట్రోలియంను అత్యధిక పీడనాల వద్ద సంపీడత సహజ వాయువుగా కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ CNG నిల్వ ఉంచడం జరుగుతుంది. ONGC హోల్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC అంటే. భారతదేశంలో త్రిపుర, ముంబై, కృష్ణా, గోదావరి డెల్టా మరియు జైసల్మీర్లలో సహజ వాయు నిక్షేపాలు కనుగొన్నారు. పెట్రోలియం ఒక సంక్లిష్ట మిశ్రమం. ఆంశిక స్వేదనం అనే విధానం ద్వారా పెట్రోలియంను వివిధ అంశీభూతాలుగా వేరు చేస్తారు. పెట్రోలియం నుండి మొదటగా వేరు చేయబడిన అంశీభూతం కిరోసిన్. ఫ్యూయల్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొదలైనవి అన్నీ కూడా పెట్రోలియం మిశ్రమం నుండి ఉత్పన్నమైనవి. నేలబొగ్గు నుండి కోక్, కోల్ తారు, కోల్ గ్యాసులు వంటి అంశీభూతాలను పొందుతాం. నేలబొగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలు తయారు చేస్తాం. కోల్ ఒక దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం. కోక్ కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. కోక్ను స్టీల్ తయారీలో చాలా లోహాల సంగ్రహాలలో ఉపయోగిస్తారు. కోల్ తారు దుర్వాసన గల నల్లటి చిక్కనైన ద్రవం. కోల్ తారు దాదాపు 200 పదార్థాల మిశ్రమం. కోల్ తారు ఉత్పత్తులను కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, ప్రేలుడు పదార్థాలు, పరిమళ
ద్రవ్యాలు, ఇంటిపై కప్పుకు వాడే పదార్థాలు, ప్లాస్టిక్లు, సెయింట్ల వంటి చాలా పదార్థాలను తయారు చేయడానికి ముడి పదార్థాలుగా వాడతారు. మాత్లు మరియు ఇతర కీటకాల నుంచి రక్షణకై ఉపయోగించే నాప్తలిన్ ఉండలు కూడా కోల్తారు నుండి తయారవుతాయి. నేలబొగ్గు నుంచి కోకును పొందేందుకు జరిపే ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. నేలబొగ్గు శుద్ధి చేయ కేంద్రాలకు దగ్గరగా ఉన్న అనేక కర్మాగారాలలో కోల్ గ్యాస్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. నాణ్యమైన నేలబొగ్గుని వేడి చేస్తే వెలువడే వాయువు మండుతుంది. పెట్రోలియం మరియు సహజ వాయువుల నుండి పొందే ఉపయుక్తకరమైన పదార్థాలనే పెట్రో రసాయనాలు అంటాం. వీటిని డిటర్జెంట్లు, కృత్రిమ దారాల తయారీలో ఉపయోగిస్తారు. పెట్రోలియంకి గల గొప్ప వ్యాపార ప్రాముఖ్యత వల్ల దీనిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు. జీవ పదార్థం భూమి లోపలికి కూరుకుపోవడం వల్ల అధిక పీడన మరియు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల బొగ్గుగా మారుతుంది. నేలబొగ్గు అధిక మొత్తంలో కార్బన్ను కలిగి ఉండడం చేత జీవ పదార్థం బొగ్గుగా మారుతుంది. ప్రక్రియనే కార్బోనైజేషన్ అంటారు. నేలబొగ్గు జీవ పదార్థాల అవశేషాల నుండి ఏర్పడటం చేత దీనిని శిలజ ఇంధనం అని పిలుస్తాం. సముద్రాలు మరియు మహాసముద్రాల ఉపరితలాలకు దగ్గరగా ఉండే ప్లాంక్టాన్ వంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరలలో కప్పబడి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా రూపాంతరం చెందుతాయి. ప్లాంక్టాన్ల శరీరంలో కొద్ది మొత్తంలో చమురు ఉంటుంది. ప్లాంక్టాన్లు చనిపోయినప్పుడు వాటి అవశేషాలు నదులు, మహాసముద్రాల అడుగున ఇసుక మట్టి పొరల చేత కప్పబడతాయి. కొన్ని లక్షల సంవత్సరాల మృత అవశేషాలు గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఉండటం చేత అవి పెట్రోలియం సహజ వాయువులుగా రూపాంతరం చెందుతాయి. నేలబొగ్గు పెట్రోలియంల వలె సహజ వాయువులు కూడా జీవుల యొక్క మృత అవశేషాల నుండి తయారవుతాయి. కావున వీటిని శిలజ ఇంధనాలు అంటారు. నేలబొగ్గు ప్రధానంగా కార్బన్ను కలిగి ఉంటే పెట్రోలియం మాత్రం హైడ్రోకార్బన్ సమ్మేళనాల మిశ్రమాన్ని కలిగి ఉంది. కార్బన్పై ఆధారపడిన ఎన్నో ఇతర సమ్మేళనాలకు హైడ్రోకార్బన్ సమ్మేళనాలు ప్రారంభ పదార్థాలుగా పనిచేస్తాయి. మన దేశంలో సాంప్రదాయేతర గ్యాస్ వనరులైన నేలబొగ్గు పొరలలో ఉండే మీథేన్ మరియు గ్యాస్ హైడ్రేట్లు అపరిమితంగా ఉన్నాయి. ఇంధనాలను మండించడం వలన విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో మార్పులకు తద్వారా భూమి వేడెక్కడానికి దారితీస్తుంది. బొగ్గు మండించడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే కర్మాగారాలు మానవ ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ వాయువులతో పాటు పాదరసం, సెలీనియం, సీసం, ఆర్సెనిక్లను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఓకే, ఇంతటితో 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో నేలబొగ్గు మరియు పెట్రోలియం గురించి మనం తెలుసుకుందాం. మళ్ళీ మరొక యూనిట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.